హాయ్ ఫ్రెండ్స్, ఏ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురువేద నిపుణి. ఈరోజు మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. చాలామంది ఈ క్లిప్స్ అనేది మెటల్ బేసిస్ అనేది చాలామంది వేసుకుంటారు, అఫోర్డబుల్ ప్రైస్ కాబట్టి. సో అలా వేసుకున్న ఫస్ట్ డే నుంచి లాస్ట్ పళ్ళు క్లిప్స్ తీసేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం కేర్ తీసుకోవాలి పంటికి బేసిస్కి అనేది వివరంగా ఈ వీడియోలో నేను తెలియజేస్తున్నాను. సో దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా వాచ్ చేయడానికి ప్రయత్నించండి. ప్రథమంగా మనకి ఎత్తుపళ్ళున్నా, గ్యాప్ ఉన్నా, అడ్డదిడ్డంగా క్రిస్ క్రాస్గా ఉన్న పళ్ళకి మనము ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఈస్థెటిక్గా బాగా అందంగా కనిపించాలనుకుంటే, స్మైల్ బాగా ఉండాలనుకుంటే మనం క్లిప్స్ అనేది వేసుకుంటాం. అది 13 ఇయర్స్ నుంచి ఒక 50-55 ఇయర్స్ వరకు మనకి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనము క్లిప్స్ అనేది వేసుకోవచ్చు. ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటారు దాన్ని. సో ఆ క్లిప్స్ 3 రకాలు ఉంటాయి. మీకు అందరూ ఆల్రెడీ నేను చాలా వీడియోస్ మీరు చూస్తుంటారు, వేరే ఛానల్వి, నా వీడియోలో కూడా నేను చెప్పున్నాను. మెటల్ బ్రేసెస్, సెరామిక్ బ్రేసెస్ అండ్ అలైనర్స్. అలైనర్స్లో క్లిప్ అడ్డబడుతుంది, ఇలాంటి రెస్ట్రిక్షన్స్, ఈ ఫుడ్డే తినాలి, ఈ ఫ్రూట్సే తినాలి అనేది ఏం రెస్ట్రిక్షన్స్ లేదు అలైనర్స్కి. మనకి ఒక 30-40 థౌసండ్లో మనకి మెటల్ బ్రేసెస్సే మనకి ట్రీట్మెంట్తో అయిపోతుంది మనకి. అలాంటి వాళ్ళకి, మెటల్ బ్రేసెస్ వాడే వాళ్ళకి ఈ కొన్ని టిప్స్ చెప్తాను, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి మన పళ్ళకి, గమ్స్కి అండ్ ఈ మెటల్ బ్రేసెస్కి అనేది ఈ వీడియో ఒక సారాంశం. సో వెళ్దామా వీడియోలోకి. ఫస్ట్ టైం వచ్చి మీరు ఆర్థోడాంటిస్ట్ అన్న మీరు ఎక్కడైతే క్లిప్స్ పెట్టుకుంటారు, డెంటిస్టో లేకపోతే స్పెషలిస్ట్ ఆర్థోడాంటిస్ట్ వచ్చి మీకు క్లిప్స్ అనేది వేస్తారు. అది మెటల్ బ్రేసెస్ అయ్యుంటే కనుక, మీరు మెటల్ బ్రేసెస్ ఫ్యామిలీలో ఉండుంటే కనుక ఈ టిప్స్ పాటించండి. బేసిక్గా మీరు ఆర్థోడాంటిస్ట్కి అసలు సిగ్గుపడకుండా, భయపడకుండా అడిగేసేయండి, మీ డౌట్ క్లియర్ చేసుకోండి. ఎలాంటి పేస్ట్ వాడాలండి, ఎలాంటి ఫ్లాస్ వాడాలి అండ్ ఎలాంటి మౌత్ వాష్ వాడాలనేది ఫస్ట్ స్టెప్. టూత్ పేస్ట్లో ఏమంటే అబ్రేసివ్ ఏజెంట్స్ ఉంటాయి, దానివల్ల ఈ బేసెస్కి ప్రాబ్లం కావచ్చు, మీ టీత్ ఎనామిల్కి ప్రాబ్లం కావచ్చు, చిగురికి ప్రాబ్లం కావచ్చు అలాంటి టూత్ పేస్ట్. సో ఏం టూత్ పేస్ట్ వాడాలనేది అదొకటి. ఫ్లాస్ కూడా మీరు మనకి బ్రేసెస్ చుట్టూ, చిగురు చుట్టూ, పంటి మధ్యలో మనకి ఫుడ్ పార్టికల్స్ అనేవి చేరుకుంటాయి. ప్లాక్ అలాంటి ఫుడ్ డెబ్రిస్, లూజ్ ఫుడ్ డెబ్రిస్ కూడా చేరుకుంటాయి. సో అలాంటప్పుడు ఫ్లాస్తో క్లీన్ చేసుకోవాలి. సో ఇలాంటి ఫ్లాస్ వాడాలి. థర్డ్ ఏమొచ్చి మౌత్ రిన్స్లో రెడ్ డైస్, గ్రీన్ డైస్ అనేవి కొన్ని స్టెయిన్ కలిగించే మౌత్ రిన్సెస్ కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు పంటికి స్టెయిన్ రావచ్చు, ప్లస్ ఆ మెటల్ బ్రేసెస్కి ఎలాస్టిక్ బ్యాండ్స్ వేస్తామన్నమాట, ఎలాస్టిక్ బ్యాండ్స్, రబ్బర్ బ్యాండ్స్ లాగా బ్రేసెస్కి, మన క్లిప్స్కి టైట్ చేయడానికి మంత్లీ వన్స్ చేస్తారు కదా. సో అలాంటప్పుడు కూడా అవి కూడా స్టెయిన్స్ అయ్యే ఆస్కారాలు ఉంటాయన్నమాట. సో అలాంటి కలర్ డిస్కలరేషన్ కాకుండా ఉండడానికి ఇలాంటి ఈ మౌత్ రిన్సే వాడండి అనేది మీ ఆర్థోడాంటిస్ట్ మీకు సజెస్ట్ చేస్తారు. సో ఫస్ట్ పాయింట్ అనేది అయిపోయింది, టూత్ పేస్ట్, మౌత్ రిన్స్ అండ్ ఫ్లాస్. సెకండ్ ఏమొచ్చి ఓరల్ ఇరిగేటర్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, డివైస్ ఉంటుంది మీకు. మీకు కొనుక్కోవచ్చు 2200-2500లో మీకు దొరుకుతుంది. అదేంటంటే వాటర్ స్ప్లాష్ చేస్తుంది, ఫాస్ట్గా స్ప్లాష్ చేస్తుంది. మీకు ఏమైనా ఫుడ్ డెబ్రిస్ ఉన్నా చిగురులో, పంటి మధ్యలో, బ్రాకెట్స్ చుట్టూ, క్లిప్స్ చుట్టూ ఏమన్నా లూజ్ డెబ్రిస్, ఫుడ్ పార్టికల్స్ ఉంటే ఆ ఫోర్స్ ఫ్లష్ వల్ల, వాటర్ వల్ల, దాన్ని ఓరల్ ఇరిగేటర్ అంటారు. మీరు నెట్లో కూడా చూసుకోండి, అది వీక్లీ వన్స్ కంపల్సరీగా వాడాలా. ఇవన్నీ మెకానికల్ మెథడ్స్ కాకుండా ఇది ఇన్స్ట్రుమెంటల్ మెథడ్ అనమాట. వాటర్ ఫ్లష్ అవ్వడం వల్ల దాన్ని ఓరల్ ఇరిగేటర్ అంటారు, అది వీక్లీ వన్స్ వాడాలి. అది సెకండ్. థర్డ్ ఏమొచ్చి ఫ్లాసింగ్ కంపల్సరీ. మీరు డైలీ క్లిప్స్, మెటల్ క్లిప్స్ వేసుకున్న వాళ్ళలో పేషెంట్స్కి కంపల్సరీగా ఫ్లాస్ అనేది కంపల్సరీగా డైలీ మార్నింగ్ నైట్ వాడాల్సిందే, తప్పక వాడాల్సిందే, బద్ధకం చేయకూడదు. మీ క్లిప్స్ ఉండడం వల్ల మీరు గమ్ డిజీజెస్ బారిన పడవచ్చు, రక్తం రావచ్చు, స్మెల్ రావచ్చు, ఫుడ్ డెబ్రిస్ ఇరుక్కోవడం వల్ల జింజివైటిస్ రావచ్చు, గమ్ ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ దరిచేయకుండా ఉండాలంటే మీరు ఫ్లాస్ పెట్టుకొని ఆ బ్రేసెస్ చుట్టూ పెద్ద పెద్ద థ్రెడ్ తీసుకొని లాస్ట్ పన్ను వరకు, లాస్ట్ బ్రేసెస్ వరకు మీరు వెళ్ళి చిగురు లోపల, రెండు పళ్ళ మధ్యలో, బ్రాకెట్స్, ఎలాస్టిక్స్ మధ్యలో ఏమైనా ఫుడ్ డెబ్రిస్ ఉన్నా కూడా తొలగించుకోవాలి ఫ్లాస్తో. ఇది మూడవది. నాలుగవది ఏమొచ్చి బ్రషింగ్ మెథడ్. సాఫ్ట్ బ్రిజిల్ తీసుకోవాలా, సెన్సోడైన్, ఓరల్ బీలో సాఫ్ట్ బ్రిజిల్స్ ఉంటాయి, ఇట్లా చిగురు యాంగిల్లో పెట్టుకొని మనకి బ్రేసెస్కి, చిగురుకి మధ్యలో ఏమన్నా ఇరుక్కునే అంటే తీసేయాలా, బ్రేసెస్ మధ్యలో కూడా ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ డెబ్రిస్ ఉన్నా తీసేసేయాలా,
బ్రషింగ్ మెథడ్తో. అదొకటి. ఇంకోటి ఆర్థోబ్రష్ అనేది కూడా ఉంటుంది, పిక్చర్లో చూపిస్తాను. ఇటు పైన ఒక బ్రిజిల్ ఉంటుంది, కింద బ్రిజిల్స్ లైన్ ఉంటుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది క్లిప్స్ పోయేటందుకు. సో ఇదండి మొత్తం, ఇది ఫోర్. లాస్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ప్రాపర్ డైట్, న్యూట్రిషియస్ డైట్ తీసుకోవాలా. ప్రోటీన్ డైట్ తీసుకోండి, బాగా హెల్తీగా ఉంటుంది. ప్లస్ ఏవేవి అవాయిడ్ చేయాలా, ఏవేవి అవాయిడ్ చేయాలంటే రా ఫ్రూట్స్ అంటే యాపిల్, జామకాయ, షుగర్ కేన్ ఇలాంటి కొరికే వస్తువులు తినకూడదు. ఇంకా టఫ్ మీట్, గట్టిగా చికెన్ మటన్ గట్టిగా తినకూడదు, బాగా మెత్తగా బాయిల్ చేసేసుకొని వెనకాల పళ్ళతో నమలడం సరిపోద్ది అన్నమాట. అలాగే వాల్నట్స్, ఆల్మండ్స్, నట్స్, ఈ నట్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ మాత్రం తినడం అవాయిడ్ చేయాలి. పాప్కార్న్ తినడం అవాయిడ్ చేయాలి, అవి మెటల్ బ్రేసెస్ ఇరగొట్టే ఛాన్సెస్ ఉన్నాయి పాప్కార్న్లు. ఇంకా పీనట్ బటర్, మనకి చిక్కీస్ ఉంటాయి కదా, అది కూడా అవాయిడ్ చేయాలి. సో ఈ స్టిక్స్ ప్లస్ క్యాండీస్, షుగరీ స్టిక్కీ క్యాండీస్, స్టిక్కీ చాక్లెట్స్ ఏదైనా కూడా అవాయిడ్ చేయాలి. ఈ 1 ఇయర్ పీరియడ్ ఆర్ 8 మంత్స్ పీరియడ్ మీ డెంటిస్ట్ ఎప్పుడైతే మీకు క్లిప్స్ తీస్తారో అంతవరకు ఇవి బాగా జాగ్రత్తగా పాటిస్తే మాత్రం మీకు ఈ మెటల్ బ్రేసెస్ డిస్కలరేషన్ అవ్వవు, ఇరిగిపోవు, గట్టిగా ఉంటాయి, మీకు తొందరగా పళ్ళు సెట్ అయ్యడానికి ఆస్కారం ఉంటుంది, తొందరగా మీకు ట్రీట్మెంట్ అనేది అయిపోతుంది, మీరే హ్యాపీగా ఉంటారు క్లిప్స్ తీసేసాక. సో ఇదండి ఈ వీడియో కానీ నచ్చినట్టయితే కింద లైక్ బటన్ ప్రెస్ చేసి, సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటూ ఉండండి. మీరు ఎక్కువ వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి, ఇంపార్టెంట్, ఎవరైతే క్లిప్స్ పెట్టుకున్న వాళ్ళ ఫ్యామిలీకి. సో ఇదండి వీడియో, ఉంటాను. హ్యావ్ ఎ హెల్దీ ఫుడ్, బీ హ్యాపీ, బాయ్.